పార్వతీపురం అన్యం జిల్లా పార్వతీపురం జిల్లా కలెక్టర్కి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు తక్షణమే ప్రారంభించాలి. రైతులకు కావలసిన గోని సంచులను సరఫరా చేయాలి. దళారుల మిల్లర్ల దోపిడీ అరికట్టాలి. జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపై గౌరవ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి కొనుగోలు వేగవంతం చేస్తున్నామని, మిల్లర్లతో బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ చొరవ రైతుల ఆందోళనను బట్టి సమీక్షించుకున్నటకు ఈ నెల 8వ తేదీన అన్ని సంఘాలు కలిసి వస్తున్న రాజకీయ పార్టీలతో కలిసి సమావేశం జరుగుతుందని, అప్పటి పరిస్థితులను బట్టి ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్టు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల మరియు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏట్లాగే ఈ ఏడాది కూడా మిల్లర్స్ దళారులు ఒకటే ఆఫీసర్స్ని పాలకులను కూడా కుమ్మక్కు చేసి మళ్ళీ రైతులను మోసం చేయడానికి సిద్ధం చేశారు. ఒక నెల రోజులు ఖరీఫ్ను ముందుకు తెచ్చినటువంటి అధికారులు పాలకులు నెల రోజులు ముందుగా ధాన్యం కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం అది అన్యాయం. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని ఏమో కళ్ళను పోసుకొని పాపం పడికాపులు కాస్తున్నారు. ఒకవైపు ఏనుగులు, ఇంకొక వైపు పులి బాధతో, ఒకవైపు మంచు, పొలాల్లో పడుకోలేక ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ మిల్లర్స్ డీడీలు తీయలేదు, కొనుగోలుకు రాలేదంటే అది పాలకులు. అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలుపై జరుగుతున్న ప్రచారానికి ఆచరణలో రైతులు దగా గురవుతున్న నేపథ్యాన్ని వివరించి తదుపరి చర్యలు కానీ తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు కావాల్సిన గోను సంచులు సరఫరా చేసి రైతులకు ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవ్వడానికి సిద్ధమవుతుందని చెప్పేసి చెప్పడం కోసం జిల్లా కలెక్టర్ గారిని మన్యం జిల్లాలో కలవడానికి ఈరోజు వచ్చాం. ఈరోజు కూడా ఒక్క నూపచేరిన పరిస్థితి వస్తుంది. మరో ప్రక్క ఆర్థిక కేంద్రాల్లో సిబ్బంది చూసుకుంటే సార్ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కొనుగోలు జరిగితే చెప్పండి సార్, మేము కూడా చేస్తామంటున్నారు. అంటే ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. ఇదే సందర్భంలో మిల్లర్ల దగ్గర చూస్తే మిల్లర్లు తమ యొక్క ఏదైతే బ్యాంక్ డిపాజిట్లు చేయాలో ఇంతవరకు చేయట్లేదు. ఎందుకంటే ఏదో కారణాలు చెప్తున్నారు, కాయాపం చేస్తున్నారు. రైతుల్ని అనుకోకుండా ఆందోళనకు గురి చేసి దోపిడీ చేయడానికి కావాల్సిన యంత్రంగా ఉపయోగించుకుంటున్నారు. అందుకనే తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి రైతును ఆదుకోకపోతే వారం 10 రోజుల్లో చూసి ఉధృతమైన ఆందోళన సిద్ధమవుతున్నాం. ఇప్పుడు నా పేరు బుడితి అప్పలనాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి.